హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా కంప్యూటర్ మీతో మాట్లాడద్దని? అవుద్ది గాయస్, ఎలాగైతే కంప్యూటర్ మీతో అయితే మాట్లాడద్ది. సేమ్ మన ఫోన్లో యాప్ ఉంటుంది కదా టాకింగ్ టామ్, దానిలాగే మనం కూడా దీన్ని ప్లే చేయొచ్చు ఎలా కావస్తే అలాగా. చూడండి గాయస్, ఇక్కడ ఇది ఉన్నది కదా, ఇందులోనే మనం కంప్యూటర్తో ఎలాగైతే అలాగా మనం మాట్లాడించవచ్చు. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకుందాం. అసలు ఇది ఎలా వర్క్ అవుద్దో చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ అని టైప్ చేసాం. ఇప్పుడు చూడండి అది ఎలా మాట్లాడద్దు. హాయ్ హౌ ఆర్ యూ, చూసారు కదా గైస్ అది ఎలా మాట్లాడిందో. మనం ఈ విధంగా అయితే మనం ఏ టెక్స్ట్ అయితే అక్కడ టైప్ చేస్తాము అది సేమ్ అలాగే మాట్లాడద్ది. ఇప్పుడు చూసుకుందాం అది ఆ ఫైల్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలో. సో గాయస్, నేను హేమంత్. మరి ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, మీరు ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇది ఇస్తాను, మీరు సేమ్ అదే కాపీ చేసేయాలి అక్కడ ఈ టెక్స్ట్ అనేది మొత్తం యాజ్ యూజువల్గా. ఆ తర్వాత మీరు ఫైల్ ఇక్కడ పైన చూసుకుంటే ఫైల్ అని ఉంటుంది, అక్కడ సేవ్ యాజ్లోకి వెళ్ళాలి. సేవ్ యాజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసుకోండి దీన్ని. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఏం పెడతారంటే స్పీక్ డాట్ విబిఎస్. ఇప్పుడు ఇది సేవ్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకుంటే చూసారు కదా గాయస్ ఇది వచ్చేసింది ఫైల్ అనేది. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం ఇది. హాయ్, చూడండి గాయస్ ఇప్పుడు ఇది ఎలా మాట్లాడుద్దో. హాయ్ హలో, చూసారు కదా గాయస్ ఇది చాలా సింపుల్. మీ కంప్యూటర్లో అయితే ఇది ఇలాగా ఈ విధంగా అయితే మీరు బోర్ కొట్టినప్పుడు ఇలాగా వాడుకోవచ్చు ఇలాగా. థ్యాంక్ యూ గాయస్, మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా కానీ మీరు నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన న్యూ వీడియోస్ అండ్ అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.